హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. 12,500 పైగా కళ్ళు అయితే వచ్చాయి. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చిన జాబ్స్కి అప్లై చేయొచ్చు. మల్టిపుల్ లొకేషన్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి, చాలా వేకెన్సీస్ వచ్చాయి. మనకి హెచ్డిఎఫ్సిలో ఏమేం వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మనం తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకైతే వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తం లేకుండా మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయినదాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఏమేం పోస్టులు వచ్చాయంటే అసిస్టెంట్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, క్లర్క్, కలెక్షన్ ఆఫీసర్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్లో జనరల్ మేనేజర్గా, మేనేజర్గా, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, ప్రొవిడరీ ఆఫీసర్గా, హెల్పర్, డ్రైవర్, ఎంటీఎస్, రికవరీ ఆఫీసర్గా, రిలేషన్ మేనేజర్గా, ఇలా మనకి చెప్పుకుంటూ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. 12,500 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ అన్నా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేస్ పైన వీళ్ళైతే సెలెక్ట్ అయితే చేస్తారు. మంచి శాలరీ అయితే ఇస్తారు. అక్రాస్ ఇండియా ఎక్కడ మనం అయితే అప్లై చేయొచ్చు. మినిమం మీ వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోద్దండి. జనరల్ ఓబీసీ వారైనా ఎస్సీ వారైనా ఇక్కడ ఎవరికి ఇటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసినా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ ఓపెన్ చేయగానే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్మెంట్ అని చెప్పేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే అక్కడ అప్లై లింక్ క్లిక్ మీద ట్యాప్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేజ్ వల్ల అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏవైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ అయితే ఉంటాయి. 12,000 ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లొకేషన్లో లేదా మీ లొకేషన్లో కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీ ఆల్ జాబ్స్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ స్పెసిఫిక్గా సెర్చ్ చేసుకొని ఈ విధంగా 12,551 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇంతనండి ఈ వీడియోకి. ఇది ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చిన జాబ్స్కి అప్లై చేసుకునే బెనిఫిట్ పొందుతారు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.